గురుగారు, మహాభారతంలో కృపాచార్యుడి పాత్రకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది కదా. అయితే కృపాచార్యుడికి ద్రోణాచార్యుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? కృపాచార్యుడు శరద్వంతుని కుమారుడు. శరద్వంతుడు ఒక మహాయోగి, మహా ఋషి. ఆయన తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆయన నుదుటి నుంచి ఒక ప్రకాశం వెలువడి రెండు భాగాలుగా విడిపోయింది. ఒక జ్యోతి కృప, ఇంకొక జ్యోతి కృపి. ఆ పేర్లను తర్వాత శంతనుడు పెడతాడు. నిజానికి ఒక జ్యోతి పురుష రూపము, ఒక జ్యోతి స్త్రీ రూపము ధరిస్తుంది. ఈ ఇద్దరు పిల్లలు అరణ్యంలో ఉన్న సమయంలో వేట కోసం వస్తాడు శంతనుడు. ఈ ఇద్దరిని చూచి అంతఃపురానికి తీసుకువెళ్ళి భగవత్ కృప కారణంగా తనకు ఈ ఇద్దరు పిల్లలు దొరికారన్న సంతోషంతో కృప అని పిల్లవాడికి, కృపి అని ఆ పిల్లకు నామకరణం చేస్తాడు. కొంతకాలం గడిచిన తర్వాత శరద్వంతుడికి శంతనుడి దగ్గర ఉన్న తన పిల్లల యొక్క స్థితి తెలిసి అక్కడ వాళ్ళు పెరిగి పెద్దవవుతున్నారన్నటువంటి విషయం తెలుసుకొని యోగ మార్గాన ఆ పిల్లల దగ్గరకు వెళ్ళి వారితో సంభాషణ చేస్తాడు. అనంతరము ఆ కృప అనే పిల్లవాడికి తనకు తెలిసిన విలువిద్యనంతా నేర్పిస్తాడు. అద్భుతమైన అస్త్రశస్త్ర జ్ఞానం కలిగినటువంటి మహావీరుడు శరద్వంతుడు. కృప ఈ విజ్ఞానాన్నంతా అందుకున్న తరువాత అందరికీ దాన్ని బోధించటం ప్రారంభిస్తాడు. అప్పుడు కృపాచార్యుడవుతాడు. ఇలా పాండవులకు విలువిద్యను నేర్పి కృపాచార్యుడుగా ప్రసిద్ధికెక్కినటువంటి ఆ శరద్వంతుని తనయుడు తన చెల్లెలైన కృపిని కౌరవ పాండవులకు యుద్ధ విద్యలు నేర్పిస్తున్నటువంటి ద్రోణుడికిచ్చి వివాహం చేస్తాడు. ఇలా కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు బావా భావమరుదులుగా భారతంలో అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తూ కథను ముందరికి నడిపిస్తారు. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు భారత యుద్ధంలో ప్రధాన భూమికను నిర్వహిస్తారు.